పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ దగ్గర గత 12 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సాంఘిక సంక్షేమ హాస్టల్ సిబ్బంది సాంఘిక సంక్షేమ హాస్టల్ మూసివేస్తూ సిబ్బందిని తొలగిస్తూ దళితులను దగా చేస్తున్న ప్రభుత్వం వైఖరిని ఖండించండి. మన జిల్లాలోని అక్రమంగా అన్యాయంగా తొలగించిన 97 మంది ఎస్సీ హాస్టల్ సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి, లేకపోతే దశల వారీగా ఆందోళనకు దిగుతాం. సిఐటియు విజ్ఞప్తి. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సోదరి సోదరులారా, ప్రజలారా, బాబు వస్తే జాబు వస్తుందనేది తెలుగుదేశం ఎన్నికల నినాదం. ఎన్నికల ప్రణాళిక, రాష్ట్రంలోని ఖాళీ పోస్టుల భర్తీ చేస్తాం. ఎన్నికల వాగ్దానం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో గెలిచినప్పుడు మాట అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా సంక్షేమ హాస్టల్లో గత 12 సంవత్సరాలుగా చేస్తున్నామండి మేము. అయితే ఆగస్టు 1 నుంచి మమ్మల్ని తొలగించామన్నారు. కానీ మేము 12 సంవత్సరాల నుంచి ఇదే జీవనాధారంగా 97 మంది కుటుంబాలు మేము బతుకుతా ఉన్నాము. ఈ రోజున చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా అంచులంచులుగా ఇదివరకు 250 మంది స్ట్రెంత్ ఉండేవారు హాస్టల్లో. స్వాతంత్ర్య హాస్టల్లో కుక్కు కమాటి వాచ్మెన్గా 97 మంది మిగిలారు. అంచులంచులుగా తీసుకుంటూ వచ్చారు. ఇప్పుడు 97 మందిని కూడా రోడ్డు మీద పడేసాం. 97 మంది కూడా ఇదే జీవనాధారంగానే బతుకుతున్నాము. కానీ ఇవాళ మేము బతకలేని పరిస్థితికి రోడ్డు మీద పడ్డాము. మా జీతాలు కూడా అంతంత జీతాలు అయినప్పటికీ కూడా ఆ దాన్నే నమ్ముకుని మేము బతుకుతున్న కుటుంబాలను బయట పడేశారు. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు. కానీ బాబు వచ్చిన కాడి నుంచి కూడా అంచునంచునిగా మా పోస్టులు కొన్ని కొన్ని అలా తీసుకుంటూ వచ్చి 97 మంది కుటుంబాలు కూడా ఇవాళ రోడ్డు మీద పడేశారు. కానీ మేము ఈ రోజుకి 7 రోజులు 8 రోజుల నుంచి మేము దీక్ష చేస్తున్నా కానీ మా ప్రభుత్వం ఏ అధికారి కానీ మమ్మల్ని స్పందించలేదు. కానీ మేము ఈ దీక్ష మాకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము కొనసాగిస్తూనే ఉంటాం. మా 97 మంది కుటుంబాలు కూడా న్యాయం చేయమని మేము నిరసన తెలియజేస్తున్నాం. సార్గా అండి, మాది పోలవరం అండి. మేము అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ అండి. మేము 97 మంది హాస్టల్లో కుక్కు కమాటి వాచ్మెన్గా పనిచేస్తుండగా ఆగస్టు 14 నుంచి మమ్మల్ని విధుల నుంచి తప్పించారండి. విధుల నుంచి తప్పించాలని చెప్పి మా ఉద్యోగాలు మాకు ఇమ్మని మేము పోరాటం న్యాయ పోరాటం చేస్తున్నామండి. 118 జీవో ప్రకారం కంటిన్యూస్ ఆర్డర్ ఉన్నా కూడా మరి సోషల్ వెల్ఫేర్ బీడీ గారు మమ్మల్ని విధుల నుంచి తప్పించారు. అందుచేత మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని మరి సిఐటి నాయకుల ఆధ్వర్యంలో న్యాయ పోరాటం చేస్తున్నామండి. ఎన్రోల్మెంట్ చేస్తాం. ఇప్పుడు 10 రోజుల నుంచి న్యాయ పోరాటం చేస్తున్నామండి. ఆఫీస్ దగ్గర సాంఘిక సంక్షేమ ఆఫీస్ దగ్గరే ఏలూరులో ఆఫీస్ దగ్గరే టెంట్ వేసుకుని అక్కడే న్యాయ పోరాటం చేస్తున్నామండి.